వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిలిం బయోగ్రఫీస్. తాళ్ళూరి రామేశ్వరి ఈమె తెలుగులో నటించింది ఒకే ఒక సినిమాలో హీరోయిన్గా. కానీ ఆమెను ఇప్పటికీ సీతా మహాలక్ష్మిగానే తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత తల్లి పాత్రలో నిజం సినిమాలో మహేష్ బాబుకి తల్లిగా నటించారు. తాళ్ళూరి రామేశ్వరి గారి గురించి తెలుసుకునే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తాళ్ళూరి రామేశ్వరి గారు తిరుపతికి చెందినవారు. ఈమె నటనలో శిక్షణ తీసుకుని హిందీ సినిమాల్లో మొదటగా నటించారు. ఆ తర్వాత కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన సీతా మహాలక్ష్మి సినిమాలో హీరోయిన్గా నటించారు. ఈ సినిమా 1978లో రిలీజ్ అయ్యింది. ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్గా నటించినప్పటికీ రామేశ్వరి గారిని తెలుగు ప్రేక్షకులు సీతా మహాలక్ష్మిగానే గుర్తుపెట్టుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. ఆ తర్వాత మంగళ తోరణాలు అనే సినిమాలో నటించారు. తాళ్ళూరి రామేశ్వరి గారు ఈ రెండు సినిమాల తర్వాత పూర్తి స్థాయిలో బాలీవుడ్లోనే స్థిరపడిపోయారు. సునైనా అనే సినిమాలో నటించే సమయంలో ప్రమాదం జరిగి కంటికి గాయమైంది. ఇటీవలి కాలంలో నిజం అనే తెలుగు సినిమాలో మహేష్ బాబు గారికి తల్లిగా రామేశ్వరి గారు నటించారు. రామేశ్వరి గారి తల్లిదండ్రుల స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని లంకల కోడేరు అనే గ్రామం. కానీ రామేశ్వరి గారు నెల్లూరులో జన్మించారు. 9వ తరగతి వరకు రామేశ్వరి గారు కాకినాడలో చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె తండ్రి వృత్తిరీత్యా కుటుంబం తిరుపతిలో స్థిరపడింది. తిరుపతిలో ఉండగా సినిమా షూటింగ్ చూసిన రామేశ్వరి గారు ఆమె సినీ రంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలని సినీ రంగానికి దూరంగా ఉంచుతారు. కానీ రామేశ్వరి గారి తండ్రి మాత్రం ఆమెను బాగా ప్రోత్సహించారు. దాంతో రామేశ్వరి గారు చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఆమె అక్క తాళ్ళూరి శాంతకుమారి గారు మాత్రం డాక్టర్ చదువుకున్నారు. యాక్టర్ అవ్వాలనుకున్న రామేశ్వరి గారు పూణేలోని ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి నటనను నేర్చుకున్నారు. కనీసం డిగ్రీ అయినా చదవకుండా సినీ రంగంలో చేరితే కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆమె తండ్రి మొదట్లో కొంత ఆందోళన చెందారు. కానీ అప్పటికే MBBS మొదటి సంవత్సరం చదువుతున్న అక్క సినీ రంగంలో సరైన అవకాశాలు రాకపోతే చెల్లిని ఆదుకోవడానికి తానున్నానని హామీ ఇచ్చింది. మొదట రామేశ్వరి గారు బాలీవుడ్లో సినీ రంగ ప్రవేశం చేశారు. రాజా శ్రీ ఫిలిమ్స్ వారు తమ కొత్త సినిమా కోసం కొత్త కళాకారుల కోసం వెతుకుతూ ఉన్నారని వార్తల్లో ప్రకటన చూసి అది రామేశ్వరి గారు దరఖాస్తు పెట్టుకున్నారు. అలా దుల్హన్ వహి జో పియా మన్ బాయే అనే సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారు. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో కలిసిన పంజాబీ నటుడు నిర్మాత దీపక్ సేత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. రామేశ్వరి గారు తన భర్తతో కలిసి 2007లో మైతు అస్సీ తుస్సీ అనే ఒక పంజాబీ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కథ విలియం షేక్స్పియర్ నాటకం కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆధారితంగా నిర్మించబడింది. మలయాళీ సినిమాలలో మైలురాయి అనదగిన మరో సినిమా చన్ పర్దేశీని కూడా రామేశ్వరి సేత్ దంపతులు కలిసి నిర్మించారు. తన మాతృభాష తెలుగులో తనకు పేరు తెచ్చిన హిందీ సినిమాలను కాకుండా పంజాబీ సినిమాలను ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించినప్పుడు తెలుగు హిందీ సినిమాలకు పెట్టుబడి ఎక్కువగా అవసరమని తాము అంత రిస్కులు భరించలేమని చెప్పారు. తాళ్ళూరి రామేశ్వరి గారు హీరోయిన్గా కేవలం ఒకే ఒక్క సినిమా సీతా మహాలక్ష్మిలో నటించారు. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం సినిమాలో మహేష్ బాబుకి తల్లిగా నటించారు. మంగళ తోరణాలు, 2014లో వచ్చిన రౌడీ ఫెలో సినిమాలో చివరిసారిగా తెలుగులో రామేశ్వరి గారు కనిపించారు. జీ తెలుగులో ప్రసారమైన అమెరికా అమ్మాయి అనే సీరియల్లో కూడా రామేశ్వరి గారు నటించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.